అందరికీ నా నమస్కారాలు అండి ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి థర్డ్ క్లాస్ వర్క్ బుక్లో వర్క్ షీట్ వన్ పాయింట్ వన్ ఫైవ్ పేజ్ నెంబర్ పదహారులో ఉంది ఇందులో మనకేం చేశారంటే గైడెడ్ నోటీస్ లాగా ఇచ్చారనమాట అంటే కావాల్సిన మెయిన్ అన్ని వాళ్ళు ఇచ్చారు కాకపోతే మనం ఫిల్ ది బ్లాంక్స్ లాగా ఫిల్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఆ విధంగా ఇవ్వడం జరిగింది మనం ఏంటంటే ఫిల్ చేసుకొని ఏంటిది అసలు దేనికి సంబంధించి ఎట్లా ఏంటి అనేది మనం చూద్దాం ఎందుకు చెప్పుకుంటున్నాం ఇది అనేసి చూడండి ఇన్విటేషన్ టు పేరెంట్స్ మీటింగ్ మొన్న స్కూల్ పేర్లు అవి రాసుకోమన్నారు క్వశ్చన్ ఇచ్చారు ఇన్విటేషన్ పేరెంట్స్ మీటింగ్కి ఇన్విటేషన్ని ప్రిపేర్ చేయమని ఇన్విటేషన్ టు పేరెంట్స్ మీటింగ్ అని రాస్తాం ఒక స్కూల్ పేరు రాసుకుంటాం అది ఏ స్కూల్ అయినప్పటికీ కూడా పీసీవీ స్కూల్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ అనేసి ఓ పేరు పెట్టుకున్నాం లేకపోతే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అని కూడా పేరు పెట్టుకోవచ్చు ఇంటర్నేషనల్ స్కూల్ అయినా పెట్టుకోవచ్చు మ్యాథమెటికల్ జీనియస్ ఇట్లా రకరకాల పేర్లు ఏ విధంగా రాసుకోవచ్చు హాన్సల్ దీవి అని ఒక ప్రాంతాన్ని తీసుకున్నాం ఈ విధంగా రాసాం అనమాట ఈ ఎప్పుడైనా కానీ ఈ విధంగా నోటీస్ లేకపోతే ఇన్విటేషన్ అన్నాం కదా ఆ నోటీసు ఇచ్చేటప్పుడు మనకు ప్రాథమికంగా చెప్పాల్సిన అంశాలు ఉంటాయి ఒకటి మొట్టమొదటి ఎవరు ఈ నోటీస్ ఇస్తున్నారు ఓకే ఫస్ట్ కావాల్సింది ఎవరు నోటీస్ ఇస్తున్నారు అనేది కావాలి తర్వాత మూడు అంశాలు మనం మర్చిపోకుండా ఏంటంటే డేట్ టైము ప్లేస్ డిటిపి అని గుర్తుపెట్టుకోండి డేటు టైము వెన్యూ వెన్యూ అన్నా ప్లేస్ అన్నా ఒకటే ఈ మూడు విషయాలు ఖచ్చితంగా అందులో ఉండాలి ఎందుకంటే ఒక నోటీస్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ రోజు ఏ సమయం ఎక్కడికి రావాలి అనేది చెప్పాలి ఏ ఉద్దేశమో చెప్పాలి దాన్ని మనం జనరల్గా నోటీస్ అంటాం ఇక్కడ ఏంటంటే ఇన్విటేషన్ అని ఇవ్వబడింది ఇన్విటేషన్ టు పేరెంట్స్ మీటింగ్ ఇంకా ఫిల్ చేయమన్నారు ఇక్కడ మీకు ఇది ఫిల్ చేయాల్సిందే ఇది ఫిల్ చేయాల్సిందే ఇక్కడ ఇన్విటేషన్ అని చూసారా అది కూడా ఫిల్ చేయాల్సిందే అన్ని డాష్లు ఇచ్చారు ఈ విధంగా ది బ్లాంక్స్ లాగా అంటే ఒక గైడెడ్ డిస్కోర్స్ లాగా ఇవ్వడం జరిగింది డియర్ పేరెంట్స్ కామ విట్యం రాసాం అనమాట ఇవన్నీ వీ కార్డియల్లీ ఇన్వైట్ ఇన్వైట్ యు పీసీవీ టు ద పీసీవీ స్కూల్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ ఫర్ ద పేరెంట్స్ మీటింగ్ టు డిస్కస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ మీ పిల్లలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు అనేది డిస్కస్ చేయడానికి మేము ఈ పేరెంట్స్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది యూ కెన్ మీట్ అవర్ ఎస్టీమ్డ్ స్టాఫ్ టు గెట్ గైడెన్స్ రిగార్డింగ్ యువర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్ మీ పిల్లల భవిష్యత్తు కోసం మీకేమైనా గైడెన్స్ కావాలి అనుకుంటే లేదా మీరు వెళ్తే ఆ మార్కులు ఎలా వచ్చినాయి ఏ అనేసి వెళ్తే మిమ్మల్ని నాలుగు చిట్లు చివాట్లు పెట్టడానికి మా వాళ్ళు రెడీగా ఉంటారు మీరు సరిగా చదివించట్లేదు ఏం కన్న తల్లిదండ్రులు మీరు అనడానికి డబ్బులు పెట్టి మరీ తిట్టించుకోవడానికి మీరు రావాలి అని కోరుకుంటున్నామని అడుగుతారనమాట జనరల్గా అంటే జనరల్గా జరిగేది అదే దే పిల్లల్ని తల్లిదండ్రులని రెస్పాన్స్ రెస్పాన్సిబుల్గా భావిస్తారనమాట రెస్పాన్ అంటే బాధ్యతగా తల్లిదండ్రుల బాధ్యతే పిల్లల్ని చదివించడం అనేది అనేసి ఇక డే టు టైము ప్లేస్ అంటే జనరల్గా ప్రైవేట్ స్కూల్స్ చాలా హై క్లాస్ సొసైటీస్ ఉండే స్కూల్స్ అవన్నీ చూస్తే ఆ విధంగానే ఉంటాయి చదవట్లేదనో ఈ ప్రాబ్లం అనో మీరు ఇట్లా చేయించాలనో వానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది ఇక చెప్పుకున్నాం కదా డేట్ టైం ప్లేస్ అనేది కంపల్సరీ డేట్ ఒక ఊహాత్మక డేట్ని ఇవ్వడం జరిగింది ఊహాత్మక సమయాన్ని ఇవ్వడం జరిగింది అండ్ ప్లేస్ అవర్ క్యాంపస్ ఎట్ హన్సల్ దీవి ఇట్లా ఇన్వైటెడ్ బై ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు రా వాళ్ళ సంతకం ఉంటుంది జనరల్గా ఏంటంటే ఇట్లాంటి వాటికి ఎస్డి అని రాస్తారు ఎస్డి అంటే సిగ్నేచర్డ్ అనేసి అంటే సంతకం చేయడం అని ఎస్డి అని ప్రిన్సిపల్ అని చెప్పేసి సైన్ అనేది చేయబడి ఉంటుంది మనం ఏంటంటే ఇక్కడ సంతకాలు ఇవన్నీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేయడం కుదరదు కాబట్టి జనగా ఇన్వైటెడ్ బై ప్రిన్సిపల్ పీసీవీ స్కూల్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ అని రాయడం జరిగింది అయితే ఒక సంతకం కూడా మామూలుగా అయితే ఇక్కడ ఉండాల్సి ఉంటుంది మీరే ఒక నోటీస్ ప్రిపేర్ చేయాల్సిన సందర్భంలో ఖచ్చితంగా మీ సంతకం అనేది అక్కడ ఉండాల్సి ఉంటుంది అంతేకాదండి మనం నోటీస్ ఇచ్చిన తర్వాత అంత అయిపోదు జనరల్గా స్కూల్ వ్యవహారం కాబట్టి ఓకే కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ చూసుకుంటే నోటీస్ తర్వాత మనం ఎజెండాని కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఎజెండా అంటే ఏ సమయానికి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఏ సమయానికి ఏ పని అనేది జరుగుతుంది అంటే ఎవరినైనా పెద్ద మనుషుల్ని పిలిచారా ఎవరినైనా ఇన్వైట్ చేశారంటే అంటే పెద్ద మనుషులు ఉంటే చీఫ్ గెస్ట్లు అనమాట వాళ్ళని ఇన్వైట్ ఏ సమయానికి చేయాలి లే తర్వాత వచ్చేసి ఏ క్లాస్ వాళ్ళకి ఏ సమయం వరకు జరుగుతుంది ఇట్లా ఒక ఎజెండా అనేది ఉంటుంది నోటీస్కి అనుబంధంగా ఎజెండా కూడా పెట్టుకోవచ్చు అనమాట అయితే మనకి ఇక్కడ వరకు ఇన్విటేషన్ నోటీస్ వరకే ఉంది కాబట్టి అంతవరకే కాకపోతే తర్వాత నెక్స్ట్ ఉండే ఎజెండా కూడా చెప్పుకుంటున్నాం ఆ తర్వాత మినిట్స్ రాయాల్సి ఉంటుంది ఎవరు రాసుకుంటారంటే పెట్టిన తర్వాత ఏమేం జరిగింది అక్కడ ఏమైనా లోటుపాట్లు ఏమైనా తల్లిదండ్రులే ఇన్స్టిట్యూషన్ని దొప్పి పొడిస్తూ ఏమైనా అన్నారా వాటిని ఏమైనా సరి చేసుకోవాలా ఈ ప్రాబ్లం ఉంది ఇది సరిగా చేయట్లేదు అన్నప్పుడు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తారంటే ఇన్స్టిట్యూషన్స్ మినిట్స్ రూపంలో రాసుకొని పలానా తల్లిదండ్రులు దీన్ని లేవనెత్తారు పలానా వాళ్ళు దీని గురించి చెప్పారు అని రాసుకొని తర్వాత దాన్ని ఇంటర్నల్ ఆడిట్ లాగా అంటే ఒక ఏదో ఎట్లా అయితే ఎంత డబ్బులు వస్తున్నాయి ఏందని ఆడిట్ చేసుకుంటారో వీటిని కూడా అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతా చర్చించుకొని తర్వాత ఇంప్రూవ్ ఫీడ్బ్యాక్ లాగా తీసుకొని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు అనమాట ఇది నోటీసు ఎజెండా మినిట్స్ అనేవి